కాంగ్రెస్ పార్టీలో వరుసగా దాసోజ్ సేవ నుంచి మొదలు పెడితే మరి శశిధర్ రెడ్డి దాకా అందరూ పార్టీని వీడుతున్నారు. ఏంటి పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకు సీనియర్ అందరూ పార్టీని వీడుతున్నారు అంటే ఏం చెప్తారు? సో పార్టీ వీడుతున్నారు అంటే ఎవరు పార్టీ వీడినా కాంగ్రెస్ నుంచే కాదు, బీజేపీ నుంచి టిఆర్ఎస్లకు వచ్చినా టిఆర్ఎస్లో నుంచి బీజేపీలకు పోయినా ఖచ్చితంగా వాళ్ళు విమర్శలు చేసి పార్టీ నుంచి మించి విమర్శలకు పోతారు. సో కాంగ్రెస్ నుంచి ఎక్కువ పోతున్నారంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఒక దాసోశ్రవణ్ మరి శశిధర్ రెడ్డి, ఇంకా అంతకన్నా ఎక్కువ ఎవరు పోయారు? కానీ నెక్స్ట్ ఇంకా చాలామంది వీడతారు, పవర్ రమేష్ పటేల్ ఆదిలాబాద్ సంబంధించిన లీడర్ కూడా వెళ్ళాడు. సో నాకు తెలిసి పోయినా వెళ్తారు ఇద్దరు నేతలు. కానీ గతంలో విపరీతంగా పోయారు కదా, 9 మంది మొదటి గవర్నమెంట్లో 9 మంది ఎమ్మెల్యేలు, ఈ గవర్నమెంట్లో 12 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిండ్రు, ఒక ఎంపీ పార్టీ మారిండ్రు. ఉత్త సుఖేందర్ రెడ్డి కూడా పదవి ఉండగానే ఎంపీగా ఆయన ఉండగానే మారిండ్రు. సో 22 మంది ఎమ్మెల్సీలు పార్టీ మారండి, 22 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పార్టీ మారారు, టీఆర్ఎస్లోకి పోయారు. సో ఇది పెద్ద ఎత్తున పోవాల్సిన కాడికి అప్పుడే పోయారు మాజీ మంత్రులు, పోయారు డికే అన్న గారు, పోయారు డి శ్రీనివాస్ గారు, పోయారు. సో చాలామంది పోయేవాడికి ఇప్పటికే పోయారండి. ఈ మధ్యకాలం పోయింది ఇద్దరే. సో దీన్ని పెద్ద కాదు, ఈ మధ్యకాలంలో పోయింది ఇద్దరు అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఎందుకు కట్టడి చేయలేకపోతారు? ఇంకా అసంతృప్తుల శాతం పెరుగుతుంది కానీ పార్టీలు ఎందుకు తగ్గట్లేదు, ఎందుకు ఒక సమన్వయం లోపిస్తుంది పార్టీలు అనేది ప్రధాన చర్చ. ఇప్పుడు సమన్వయం లోపిస్తున్నది అనే దాని మీద చూస్తే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే తన యొక్క ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా కనపడుతుంది. సో ఖచ్చితంగా పార్టీలో అసంతృప్తులు వర్గాలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో వర్గమే కదా, ఈ వర్గంతోనే వాళ్ళు ఏదైనా వాళ్ళు కొట్టుకుంటారు, కొట్టుకొని బజార్కి ఎక్కాలి, బజార్కి ఎక్కకపోతే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, సఫకేషన్గా ఫీల్ అవుతారు. సో కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ కల్చరే అది. ఇవాళ నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు చాలా అదృష్టవంతుడు, పీసీసీ ప్రెసిడెంట్, తెలంగాణలో పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా అదృష్టవంతుడు. ఎందుకు చెప్తున్నానంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గాలు, పెద్ద ఎత్తున ఉన్న వర్గాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు నీకు పెద్దగా ఎవరు లేరు వర్గము అంటే ఎవరున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప ఇంకెవరున్నారు మీకు పెద్దగా మీ పైన ఫైట్ చేసే, వర్గంగా ఫైట్ చేసే వ్యక్తి ఎవరున్నారు? దామోదర్ రాజనరసింహ, వీళ్ళందరూ ఏది ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత పార్టీలో కొంత బలమైన, అంటే రేవంత్ రెడ్డి తర్వాత కొంత ఉత్తమ్ కుమార్ రెడ్డి బలమైన వర్గంగా కనపడుతున్నారు. సో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పెద్ద బలమైన వర్గం వచ్చి ఏదో ఇలా ఫైట్ చేయాలనే ఆలోచనతో ఏమీ ఉండడు. రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్తున్న అదృష్టమంతం. ఎందుకు అదృష్టం అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారికి ఓ 4-5 వర్గాలు విపరీతంగా, అంటే ఎవరు, నేదురుమెల్లు జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఇట్లాంటి పెద్ద పెద్ద వర్గాలు ఇక్కడ నల్లగొండలో అప్పటికి కూడా ఉప్పుడుతల పురుషోత్తమ రెడ్డి, తెలంగాణలో కూడా ఆయనకు యాంటీగా వర్గాలు ఉన్నాయి. సో చాలా వర్గాలు 4-5 వర్గాలు రాజశేఖర రెడ్డి మీద పోరాటం చేసేది. సో అంత పోరాటం ఇప్పుడు రేవంత్ రెడ్డికి లేదు, కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాదు రేవంత్ రెడ్డికి. సో వారు కూడా కలిసిపోయే అవకాశం ఉంది. ఆ పార్టీ కూడా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సమస్యల మీద దృష్టి పెట్టే అవకాశం అయితే కనపడుతుంది. ఇది పెద్ద వర్గం. ఇప్పుడు ఖర్గే గారు కొంత ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఖర్గే గారు ఫోకస్ చేశారు. రానున్న రోజుల్లో ప్రియాంక గాంధీ ఇంకా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతారు వాళ్ళ ఇష్యూస్ మీద. అంటే కమిటీలు కూడా మార్చే అవకాశం, ఇద్దరు ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు తప్పించి ఇతర వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కనిపిస్తుంది. సో కమిటీలు అంటే ఖచ్చితంగా కూడా, ఎందుకంటే ఖర్గే గారు కార్యవర్గం మారింది. ఇప్పుడు ఒకసారి ఏసీసీ ప్రెసిడెంట్ మారినారంటే అన్ని కొత్తగా రీషఫిల్ కావాల్సిందే. కాబట్టి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా పీసీసీ, అసలు పీసీసీ కూడా రీఅపాయింట్మెంట్ అంటారు, రీఅపాయింట్మెంట్ కిందనే వస్తుంది. సో పీసీసీ ప్రెసిడెంట్తో సహా అన్ని కార్యవర్గాన్ని ఇప్పుడు కొంత పూర్పు చేసుకునే అవకాశం ఉంది. కొంతమంది వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తగా వచ్చే కొంచెం మారే అవకాశం ఉంది. జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, సో కొత్తగా మొత్తం కమిటీ, డీసీసీ ప్రెసిడెంట్ కూడా మొత్తం వచ్చే అవకాశం ఉంది. సో పార్టీ మాత్రం మొత్తం పూర్తి స్థాయిలో కొత్త టీం ఏర్పాటు, సంక్రాంతి లోపలనే, సంక్రాంతి వరకు కొత్త టీం ఏర్పాటు చేసుకొని తన పాదయాత్ర చేయాలనుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పార్టీలో జరుగుతున్న చర్చల సారాంశంగా మనకు అర్థమవుతుంది. కొత్త టీము అంటే, కొత్త టీం అంటే మొత్తం ఏమో ఉన్నవారిలో ఇంకా ఎవరు బెటరు, ఎట్లా బెటరు, ఎవరు దీని మీద, ఎవరైతే ఒక్కొక్క పోస్టుకు బెటర్గా ఉంటారనే దాని మీద ఆలోచన చేసుకునే అవకాశం ఉంది. చాలామంది మాజీ ఎంపీలను ఇందులో అకామిడేట్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. సో ఎందుకంటే, సో వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉంది, తెలంగాణ కోసం ఫైట్ చేసిరని ఒక క్రెడిబిలిటీ ఉంది కాబట్టి. సో మాజీ ఎంపీలను, కొంచెం తెలంగాణలో ఓరియంటెడ్ ఫైట్ చేసిన వారిని ఎక్కువగా ఈ టీంలోకి తీసుకునే అవకాశంగా మనకు కనపడుతున్నారు.